టీఆర్ఎస్ లో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. పార్టీ మారే ఆలోచన లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇదంతా మీడియా సృష్టినంటూ కొట్టిపారేసిన ఆయన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేస్తానని తేల్చి చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఈ 2-3 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేస్తారని చెప్పి ఆరోపణలు, అవాస్తవమైన వార్తలు వస్తూ ఉన్నాయి. అవి నిజమైనవి కావు. నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలితకే నా యొక్క ఓటు వేసి గెలిపిస్తాం తప్ప ఇవన్నీ కూడా వచ్చేటి వాస్తవం కాదు, అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా అవాస్తవాలు అంతే తప్ప వేరేం లేదు. దీర్ఘకాలికంగా ప్రయోజనం జరగాలి ప్రజలకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తప్ప వేరే జరగదని చెప్పి ఈ సందర్భంగా